లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు అంతే స్థాయిలో మానవత్వం కూడా చాటుకుంటున్నారు. హైదరాబాద్ తార్నాక దగ్గర కాలినడకన వెళ్తున్న లేబర్ కు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఆహారం తీసుకున్నాక వారి వివరాలు సేకరించి అవసరమైన సహాయం చేస్తామంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పోలీసుల ఔదార్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల ఏప్రిల్ 14 వరకు కూడా లాక్డౌన్ కొనసాగుతుందంటూ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పోలీసులు బయటికి ఎవరిని రానివ్వకుండా చూసుకుంటున్నారు. సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చు కేంద్ర ప్రభుత్వాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి చర్యలు చేపడుతుంది. అయితే ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు వస్తూ పోలీసుల మాట వినకుండా ప్రభుత్వం మాట వినకుండా బయటకు వస్తున్న వారిని లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా పోలీసులు లాటరీ దెబ్బలు రుచి చూపిస్తూ ఇళ్లలోకి పంపిస్తున్న పరిస్థితి. అయితే కేవలం లాటరీ దెబ్బలే కాదు, తాము ఫుడ్ కూడా పెడతామంటూ నిరూపించారు గ్రేటర్ హైదరాబాద్ లోని పోలీసులు. తార్నాకలో నడిచి వెళ్తున్న బస్సు సౌకర్యం లేదు, ప్రయాణ రవాణా సౌకర్యం లేకపోవడంతో వారందరూ నడుచుకుంటూ వెళ్లే వారికి దాతృత్వం చాటుకుంది పోలీస్ శాఖ. తాము కేవలం లాటరీ దెబ్బలే కాదు, తాము ఆహారం కూడా పంచిపెడతాం, వారి యొక్క క్షేమమే మా లక్ష్యం అంటూ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్న పరిస్థితి. తార్నాక మెట్టుగూడ పరిసర ప్రాంతాల్లో సెంట్రింగ్ పని చేస్తూ ఇక్కడే నగరంలో జీవనం సాగిస్తున్న వీరందరూ మేడ్చల్ వరకు నడుచుకుంటూ ప్రయాణమైన నేపథ్యంలో వారందరినీ ఆపి ఎక్కడికి వెళ్తానన్న విషయాలు తెలుసుకున్న తర్వాత వారందరికీ ఫుడ్ ప్యాకెట్లు సప్లై చేస్తూ వారి కంపెనీలో భోజనం పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లే విధంగా చొరవ తీసుకున్న పరిస్థితి. మన దగ్గర వారందరూ చెప్పండి చెప్పండి సార్, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు మామూలుగా లాక్అవుట్ చేయడం గురించి లాటి దెబ్బలే చూస్తున్నా, ఏ వీడియోలో చూస్తున్నా, మీరు ఇప్పుడు వారిని ఆపి ఫుడ్ కూడా పెడుతున్నారు. వీళ్ళు అంతా యూపీ వాళ్ళు, నాచారంలో సెంట్రింగ్ పనిచేసేటోళ్ళు. ఇక లాక్అవుట్ లాక్డౌన్ కాగానే వీళ్ళు ఊరికి వెళ్ళి సొంత ఊరికి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వీళ్ళు నాచారం నుంచి బై వాక్ వెళ్తున్నారు నా మేడ్చల్కు. ఇక మేడ్చల్ కాబట్టి చాలా దూరం ఉంటుంది, ఈ ఎండాకాలము ఫుడ్ ఉండదు, ఆ ఉద్దేశంతో మనం వండి పోలీస్ స్టేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేపించేసి ఇలా దారిని బయట నడుచుకున్న బయట వాళ్ళకి కొందరికి సాయం చేయడం జరుగుతుంది. ఫుడ్ మామూలుగా ప్రభుత్వం చెప్పింది ఎవరు బయటకు రాకూడదు, వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళను షెల్టర్స్కి పంపించాలని ఒక ఇది కూడా ఉన్నది కదా, దాన్ని మీరు ఎలా పాటిస్తారు? అంటే వీళ్ళకి మేడ్చల్లో షెల్టర్ ఉందని చెప్తున్నారు. మేడ్చల్లో అంటే వాళ్ళు ఊరికి వెళ్తుంది కానీ మరి తర్వాత మేడ్చల్కి వెళ్తుంది చెప్పారు. మేడ్చల్లో వాళ్ళ సీట్ ఎక్కడ షెల్టర్ అరేంజ్ చేసినట్టు వాళ్ళతో మాట్లాడడం జరిగిందో వాళ్ళు ఏమంటే జస్ట్ వచ్చారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఫుడ్ ఇచ్చిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఇస్తాను పంపిస్తాం. కేవలం లాటి దెబ్బలే కాదు, మేము ఖచ్చితంగా మానవత్వం చాటుకుంటాం. వారందరూ ఆకలితో ఉండకుండా ఎవరున్నా సరే బయటకు వచ్చిన వారైనా సరే ఇళ్ళలో ఆకలితో లేకుండా ప్రతి ఒక్కరు కంపెనీలో భోజనం చేసిన తర్వాత వారి సంక్షేమం కూడా చూస్తామని చెప్పారు. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారు అనేది వారు లంచ్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తీసుకుని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వారిని ఇక్కడి నుంచి పంపిస్తాం. వాళ్ళకి షెల్టర్ ఉందా లేదా, ఒక ఎక్కడికి వెళ్తున్నారు, తమ కరెక్ట్ సమాచారం ఇచ్చారా లేదన్న పూర్తి వివరాలు వాళ్ళ నుంచి సేకరించిన తర్వాత ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్లో పోలీసుల మానవత్వం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఎవరు పోలీసులకు భయపడిన పని లేదు, కేవలం మీ ప్రజల సంక్షేమం కోసమే తాము కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని. అయితే ప్రజల సంక్షేమం కూడా మాకు ముఖ్యం, వారు ఆకలితో మాడిపోకుండా ఆకలితో ఉండకుండా వారు కరుణంగా భోజనం పెట్టిన తర్వాత వివరాలు సేకరించి వారు అవసరమైతే అవసరమైన సాయాన్ని కూడా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ శివతో చిన్నారెడ్డి టీవీ.